ఏపీ అసైన్ భూముల కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఏపీసీఐడి. కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల వెనుక జరిగిన తెర వెనుక మంత్రాంగానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయి సీఐడి బృందాలు. చంద్రబాబు హయాంలో ఎసైన్ లంక భూములకు సంబంధించిన జీవోల వెనుకున్న నోట్ ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ఆధారాలతో పాటు నోట్ ఫైల్స్ రూపంలో ఉన్న సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కొన్ని జీవోల జారీకి నాటి అధికారులు అభ్యంతరాలు తెలిపినా వివరాలు, ఎసైన్ భూముల అక్రమాలకు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్స్ లో స్పష్టంగా ఉందని అంటోంది సీఐడి. ఏపీలో అసైన్ భూముల కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది సీఐడి. కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల వెనుక జరిగిన తెర వెనుక మంత్రాంగానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయి సీఐడి బృందాలు. చంద్రబాబు హయాంలో అసైన్ లంక భూములకు సంబంధించిన జీవోల వెనుకున్న నోట్ ఫైల్స్ ను పరిశీలిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ఆధారాలతో పాటు నోట్ ఫైల్స్ రూపంలో ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కొన్ని జీవోల జారీకి నాటి అధికారులు అభ్యంతరాలు తెలిపిన వివరాలు, ఎసైన్ భూముల అక్రమాలకు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్స్ లో స్పష్టంగా ఉందంటోంది సీఐడి.